नेल्लूर जिल्ला उदयगिरी नियोजकवर्गंलोनी सचिवालयालु रैत वेल्नेस सेंटर्लु विलेज हेल्थ सेंटर्लनु जुलाई 8 नाटिकि प्रारंभानिकि सिद्धंगा उंडालनी आया भवनाल कांट्राक्टर्लकु पीआरएस श्री श्रीनिवास रेड्डी सूचिंचारु। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సచివాలయ రైతు భరోసా కేంద్రాలను పిఆర్డీఈ సుబ్బారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు। ఇందులో భాగంగా వింజమూర్లోని 5వ సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్లను పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందన్నారు। सूपर डील इंजीनियर पंचायतराज नेलूर नैनोजु उदयगीरी निोजकवर्ग ग्राम सचिवालय रईत भरोसा वेल सेंटर्स तरह निजर्ग जगे विविध अभिवृद्धि कार्यक्रम पीएमजीएसवी रोड एएबी रोड चूडा मुख्य जुलाई 8वीं तारीखन डाक्टर वैएस राजशेखर रेड्डी गारी जयंती सदर्भंग आ रोज राष्ट्र व्याप्त रईत भरोसा केन्द्र दादाप रूल రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమం భాగంగా ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 20 బిల్డింగ్స్ రైతు భరోసా కేంద్రాలు మనకు సిద్ధంగా ఉన్నాయి ప్రారంభించడానికి। వాటిని ఇంకా నిర్మాణ దశలో పూర్తి దశలో పూర్తి స్థాయిలో ఉన్న వాటిని కూడా ఇంకా ఎక్కువ నంబర్ చేయాలని ఉద్దేశంతో వచ్చాము। అలాగే భవన నిర్మాణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఇంకా ఎక్కడైనా నిర్మాణంలో పురోగతిలో तक बिल्स परशील अभी एला चेयर अगर उंजनी असीस्टेट को एजेंसी मोटिवेटी वाट मन के टारगेट इच्छा प्रभुत्म जुलाई अटे जून 30th ग्राम सचिवाल बिल्स जुलाई 30 तारीख वे रईत भरोसा आगस्ट 30 तारीख वे वैएस रैत क्लीनिको वीटन पूर्ति प्रजाक अंकितम चेयर भाग में कार्यक्रम भाग में वचान इक बंद सतृप्तिकर बाई జిల్లాలోనే చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం పనులు జరుగుతున్నాయి। కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శాసనసభ్యుల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి। ఎందుకంటే ఇంత భారీ ఎత్తున నిర్మాణం చేయడంలో ఆయన యొక్క కృషి చాలా ఉందని తర్వాత అక్కడ మా స్టాఫ్ ఏదైతే ఉన్నారో డిఈ గారు కానీ జేఈస్ కానీ అంతా కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వాళ్ళ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వాళ్ళకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు। మా ఎస్సీ గారు నేను అందరూ కూడా జూలై 8వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది। దాంట్లో భాగంగా ఎక్కడైనా ఇన్కంప్లీటెడ్గా ఉండి ఇంకొంచెం తొందరలో అయిపోయేటన్నిటి కూడా ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ని పిలిపించి మనం తొందరగా కంప్లీట్ చేయమని అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు ఉన్నిమూరు మండలంలో ఆల్మోస్ట్ మనం 70% బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తున్నాము। ఆ మిగతాయి కూడా తొందరగా కంప్లీట్ చేయమని వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది। నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మనకు ఏదైతే ఫైనాన్షియల్ పేమెంట్స్ వాళ్ళందరూ కూడా బిల్స్ కూడా త్వరగతిన రిలీజ్ చేస్తామని చెప్పారు। వాళ్ళందరూ కూడా ఈ నెలలో బిల్ పడతాయని చెప్పారు। కాబట్టి అందరూ కూడా ఏజెన్సీలు కూడా దయచేసి డబ్బులు తొందరలో పడతాయి మీరు ఆ త్వర ఉన్నాయి కూడా కంప్లీట్ చేసి మీరందరూ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ విధులకు రైతు భరోసా కేంద్రాలు హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేసిందిగా పత్రికా ముఖంగా మీ యొక్క యాక్ట్ రిపోర్టర్ మూలకంగా రిపోర్టర్స్ మూలకంగా నేను తెలియపరుస్తున్నాను। డబ్బులు రావు అనే అపోహతో అందరికీ పడతాయి తొందరలోనే పడుతున్నాయి ఈ నెలలో పడతాయి కాబట్టి మీరు ధైర్యంగా పనులు చేసి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాము। ఇందులో భాగంగా కూడా ఈ మన ఎస్సీ గారు క్వాలిటీ ఆస్పెక్ట్లో కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాడు। ఈరోజు ఇన్నిమూరు తర్వాత దత్తలూరు వరకుంటపాడు వరకు కూడా వెళ్ళేసి ఈరోజు అంతా కూడా ఉదయగిరి సచి ఏరియాలోనే కాన్స్టిట్యూన్సీ ఏరియాలోనే ఆయన తిరగడానికి నిర్ణయించుకున్నాడు। అందువల్ల మేము ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఒక సహకారంతోనే ఈ విజయం ఈరోజు జిల్లాలో స్టేట్లో మన ఉదయగిరి పేరు మోగిపోతుంది। ఎక్కడ పోయినా కూడా ఉదయగిరిలో బ్రహ్మాండంగా జరిగాయి అందరూ కూడా ఉదయగిరిని రెఫరెన్స్గా తీసుకోమని చెప్పడం జరుగుతుంది। కాబట్టి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆయన సహకారం ఉండబట్టే మేము ఈ విధంగా చేయగలిగామని కూడా అనుకుంటూ సెలవు ఇస్తున్నాను।